నమస్తే, జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. విజయనగరం జిల్లా గాజుల రేగ వద్ద ఏర్పాటు చేసే వైద్య కళాశాలకు పునాది రాయపడింది. నెల 31న సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో మెడికల్ కాలేజ్కు శంకుస్థాపన చేయనున్నారు. 70 ఎకరాల్లో 500 కోట్లతో కళాశాల ఏర్పాటు కాబోతుంది. సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కళాశాలకు నిర్దేశించిన ప్రదేశాన్ని కలెక్టర్ హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, వైకాపా సమన్వయకర్త బజ్జి శ్రీనివాసరావు పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనకి ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజ్ యొక్క ఫౌండేషన్ స్టోన్ చేయటం 31వ తారీఖు మే నెల నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి స్థలం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి మరి అధికారులందరినీ కూడా సంబంధించిన అధికారులతో సహా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఒకసారి ఫీల్డ్లో వారందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. విజయనగరానికి ఆరోగ్య శాఖ మీద ఒక పెద్ద పీట వేసినామని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది. మీ అందరికీ తెలుసు, ఉత్తర కోస్తా జిల్లాల్లో విజయనగరంలో ఏ ఒక్క చిన్న వ్యాధి వచ్చినా కానీ మనకు ఉండేటటువంటి ఫెసిలిటీస్ పరంగా తక్కువ ఉండడం కారణంగా ప్రతి ఒక్క వ్యాధి గురించి కూడా మనము విశాఖపట్నంలోని కేజీహెచ్ మీద ఆధారపడడం మనం అందరం చూస్తున్నాం. ఎంతో కాలంగా ప్రజలందరూ కూడా ఇక్కడ చాలామంది చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా మన మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో, పుష్ప శ్రీవాణి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రజలు దీనికి చాలా చాలా మరి ఆనందంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో మనకి ఇలాంటి మహమ్మారులు వచ్చినా కానీ ఆదుకోవడానికి ఒక మెడికల్ కాలేజ్ అనేది ఉన్నట్టయితే మనం విశాఖపట్నం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే ఈ జిల్లాలో ఎన్నికల్లో భాగంగా వారు వచ్చి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రులు అనేక హామీలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఏదో వైద్యపరంగా అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ మరి ఆనాడు వారు నెరవేర్చిన కార్యక్రమాన్ని ఈ జిల్లా వాసులు ఎంతో ఆశతో చూస్తూ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వారిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనాడు వారిని కోరడం, వారి ఎన్నికల్లో భాగంగా హామీ ఇవ్వడం, ఆ హామీలో భాగంగా మరి ఈనాడు వారు ఈ విజయనగరం జిల్లా తాలూకు ప్రజల తాలూకు కళని ఏదైతే వైద్య రంగంలో ఈ ప్రాంతం వెనుకబడి ఉంది అని ఎప్పటి నుంచో అనుకున్న ఆ కళని ఇవాళ జిల్లా ప్రజాప్రతినిధులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, అలాగే జిల్లా అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం రేపు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇది అందరికీ కూడా జిల్లాలో చిరకాల వాంఛ. ఈ వాంఛని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ కళ మాకు నెరవేరపోతుంది అనే విషయాన్ని ఇవాళ ఎంతో ఆనందంగా ఈ జిల్లా ప్రజలు, ఇప్పటికే కరోనా మహమ్మారితో అనేక వ్యాధులతో అనేక రకాల ఇబ్బంది పడుతుంది, ఇంకా రాబోయే రోజుల్లో మరి పూర్తి స్థాయిలో వైద్యం ఈ జిల్లాలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలన్నింటికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ నేతృత్వంలో అనేక రకాల వైద్య రంగంలో ఇంకా పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ పూర్తి చేసుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకి మెరుగైన వైద్యం ఈ ప్రాంతంలో అందించే విధంగా రేపు ఆ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.